సో నెక్స్ట్ ఖానాపూర్ గనుక చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా వచ్చింది. ఖానాపూర్లో అక్కడ రేఖా నాయక్ని కాదని చెప్పి జాన్సన్ నాయక్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో రేఖా నాయక్ అయితే ఇప్పటివరకైతే స్టిల్ ఆమె బీఆర్ఎస్లోనే ఉంది, వాళ్ళ హస్బెండ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. సో రేఖా నాయక్ ఉంటుందా వెళుతుందా అనే దాని మీద ఇక్కడ కొంత అంటే టికెట్స్ అనౌన్స్ చేసిన 2 రోజులు 3 రోజులు రేఖా నాయక్ కూడా చాలా గట్టిగా మాట్లాడారు, తిరగబడ్డారు, తిరుగుబాటు చేస్తున్నామని చెప్పారు. వెంటనే ఆయన వెళ్ళి పార్టీలో చేరటము, మళ్ళీ మొన్ననే కదా అప్లికేషన్స్ కూడా ముగిసింది. కానీ ఆ అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత నుంచి లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఆమె కొంచెం మళ్ళీ వాయిస్ మార్చి నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాను, నేను ఎమ్మెల్యేనే, నాకు ఇంకా 50 రోజుల టైం ఉందని మాట్లాడుతున్నారు. సో అంటే బహుశా ఈ ఏదైతే కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రగతి భవన్లో జరుగుతున్న కౌన్సిలింగ్లో నెక్స్ట్ విజిట్లో వస్తారేమో మనకు తెలియదు, వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు నిన్న కొన్ని అంశాలు సెట్ చేశారు, ఇవాళ జనగామ ఏదో సో టైం కూడా ఉంది కాబట్టి గ్యాప్లో ఇవన్నీ చేసుకుంటారు. నోటిఫికేషన్ వచ్చే లోపు ఇట్లాంటి సీరియస్ బగ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటేనే రేపు మూడోసారి అధికారంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ భావిస్తుంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీగా ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే కనీసం ఒక 10% ఓట్లను ప్రభావితం చేయకుండా ఉంటారా? ఎంత పార్టీ సింబల్ ఉన్నా ఇందులో కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు కనుక. అంటే కొందరు ఇండిపెండెంట్ కెపాసిటీ మీద కూడా వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే పార్టీ సింబల్ ఎంత ముఖ్యమో వాళ్ళ ఇండివిజువల్ చరిస్మా కూడా అంత ముఖ్యం. అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయినారు కనుక రేపు మీకు ఒక 10-15% కనుక తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్ గా వేస్తే పార్టీ క్యాండిడేట్ ఆటోమేటిక్ ఓడిపోతాడు కదా. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నిటిని కూడా వీళ్ళంత షెడ్యూల్ రాకముందే వీటన్నిటి కూడా సర్దుమనిగే ప్రయత్నం చేస్తున్నారు.